రోహిత్ శర్మ అయితే సూపర్బ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు, తను రిస్క్ లేని ప్రాపర్ షాట్స్ కొడుతున్నాడు. మిగతా బ్యాటర్స్ కంటే తన దగ్గర కొంచెం టైం ఎక్కువే ఉంటుంది. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు, అది కూడా చాలా మంచి నాక్. కానీ రోహిత్ మాత్రం ఒక డిఫరెంట్ బీస్ట్ అని అన్నాడు వసీం అక్రమ్. రోహిత్ గురించి మిస్బాహుల్ హక్ కూడా మాట్లాడుతూ, అసలు రోహిత్ కి ఎక్కడ బంతులు వేస్తారు, తన అద్భుత సెంచరీ చూసిన తర్వాత అనిపిస్తుంది మిగతా టీమ్స్ అన్ని చాలా ప్రెషర్ గా ఫీల్ అవుతాయి అని. ఎందుకంటే తనకి అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బౌలింగ్ వేస్తే బౌండరీ బాగుతాడు, పోనీ స్ట్రేట్ గా బౌలింగ్ వేస్తే బౌలర్ తలపై నుండి బౌండరీ సాధిస్తాడు. అలా కూడా కాదని షార్ట్ పిచ్ బంతులు వేస్తే ఓవర్ స్క్వేర్ లెగ్ కానీ ఫైన్ లెగ్ కానీ పుల్ షార్ట్ బాధిస్తాడు అని అన్నాడు. తన బ్యాటింగ్ లో ఎక్కడ ఎర్రర్ కనిపించడం లేదు. అలాంటప్పుడు తనకి బౌలింగ్ వేస్తే ఎలా వేయాలి, పాకిస్తాన్ బౌలర్లకి రోహిత్ ని ఆపడం చాలా చాలా కష్టంగా మారుతుంది అని అన్నాడు అక్రమ్. తర్వాత మోయిన్ ఖాన్ మాట్లాడుతూ, షాహిన్ అఫ్రిది పర్ఫెక్ట్ యార్కర్ గాని సర్ప్రైజ్ బౌన్సర్ గాని వేసి రోహిత్ ని త్వరగా అవుట్ చేయాలి, లేకపోతే అంతే సంగతులు, కుదురుకున్నాడంటే రోహిత్ ని అవుట్ చేయడం ఇంపాసిబుల్ అని అన్నాడు. మళ్ళీ అక్రమ్ మాట్లాడుతూ, అసలు రోహిత్ రికార్డ్స్ ఒకసారి చూడండి, తను 7 వరల్డ్ కప్ సెంచరీలు చేశాడు, అది జస్ట్ 19 ఇన్నింగ్స్ లోనే. ద గ్రేట్ సచిన్ టెండూల్కర్ 6 సెంచరీలు చేయడానికి 44 ఇన్నింగ్స్ తీసుకుంటే, సంగక్కర 5 సెంచరీలు చేయడానికి 35 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఇక పాండ్యకి 5 సెంచరీలు పూర్తి చేయడానికి 42 ఇన్నింగ్స్ పట్టింది. అలాంటిది రోహిత్ ఇంత క్విక్ గా 7 సెంచరీలు చేయడం నిజంగా ఫినామినల్ అని అన్నాడు. ఇలా పాక్ మాజీ ఆటగాళ్ళు రోహిత్ బ్యాటింగ్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. మరి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం అనేవాళ్ళు వీడియోకైతే తప్పకుండా లైక్ కొట్టండి.